కడప జిల్లా పులివేందుల్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గతంలో వివేకానందరెడ్డి వద్ద ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఎనైతుల్లాను సిబిఐ అధికారులు కార్లో విచారిస్తున్నారు వివేకా ఇంటి వద్దే ఇనైతుల్లాను ప్రశ్నిస్తున్నారు వివేక హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు హత్య జరిగిన రోజు వివేకా పార్థివ దేహాన్ని ముందుగా ఫోటోలు వీడియోలు తీసి ఆయన కుటుంబ సభ్యులకు పంపారు ఇనైతుల్లా అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సిబిఐ అధికారులు వెళ్లారు కడప జిల్లా పులివేందుల్లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఇంటిని సిబిఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే గతంలో వివేకానంద రెడ్డి వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనైతుల్లా వివేకానంద మరణించిన టైంలో అక్కడే ఉన్నారు దీంతో ఇనైతుల్లాను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు కారులోనే విచారిస్తున్నారు వివేక ఇంటి వద్దే ఇనైతుల్లాను కారులో ప్రశ్నిస్తున్నారు వివేక హత్య జరిగిన రోజు అసలు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు హత్య జరిగిన రోజు వివేకా పార్థివ దేహాన్ని ముందుగా ఎవరెవరు ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆయన కుటుంబ సభ్యులకు పంపారు అసలేం జరిగింది ఆ టైంలో అటు ఎంపీ అనే విషయాలను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సిబిఐ అధికారులు వెళ్లారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఝాన్సీ మాజీ మంత్రి వైఎస్ రెడ్డి ఇంటి యొక్క పరిసర ప్రాంతాలకు సిబిఐ బృందం చేరుకుంది అక్కడ కాసేపు పరిశీలించినటువంటి అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి కూడా చేరుకున్నారు అక్కడ కూడా కాసేపు పరిశీలన చేశారు తర్వాత మళ్ళీ మరొకసారి రెడ్డి ఇంటికి చేరుకున్నటువంటి సిబిఐ బృందం అక్కడికి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి ఇనేతులను పిలిపించుకుని కారులోనే విచారణ చేస్తూ వస్తున్నారు అయితే మొదటిసారిగా సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని ఆ ప్రదేశంలో వీడియోలు ఫోటోలు తీసిన వ్యక్తి ఇనేతుల ఇనైతుల తీసిన ఫోటోలు వీడియోలు ఎవరెవరికి పంపారు కుటుంబ సభ్యులకే పంపారా లేకపోతే మరెవరికన్నా పంపారా అన్నటువంటి కోణంలో కూడా సిబిఐ విచారణ చేసినట్టు తెలుస్తూ వస్తుంది అయితే అక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరినటువంటి సిబిఐ బృందం ఎక్కడైతే ఈ అవినాష్ రెడ్డి తన విచారణలో కొన్ని విషయాలను వెల్లడి చేశారు తాను ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఉండగా నాకు ఇక్కడికి వచ్చిన సమాచారం అందింది అంటే బొగ్గుడు పల్లె దగ్గరికి చేరుకోగానే నాకు సమాచారం వచ్చింది అందుకే నేను అక్కడి నుంచి తిరిగి వచ్చానని చెప్పిన ప్రదేశానికి ఇప్పుడు ఎన్నికలను ఎండబెట్టుకుని సిబిఐ బృందం ఆ ప్రదేశానికి సైతం వెళ్ళాయి అంటే పులివెందుల పరిసర ప్రాంతాల లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా సిబిఎఫ్ ఇప్పుడు పరిశీలించించవచ్చు జనసేన రమేష్ ఇప్పుడు ఏనైతుల్లా ఇచ్చే సమాచారం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే ఆ వివేక హత్య తర్వాత ఆయన్ని ఫోటోలు వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు ఏనైతుల్లానే పంపించారు అనే వార్త కూడా ఉంది అప్రడే ఇనిచ్చే సమాచారం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయంటారా ఝాన్సీ తప్పకుండా ఇనేతుల్లా ఇచ్చే సమాచారం కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడికి మొదటిసారిగా ఇనేతుల్లా చేరుకున్నటువంటి తర్వాత అతను ఫోటోలు వీడియోలు తీశాడు ఆ ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడున్నాయి ఎవరెవరికి పంపారు నువ్వు నువ్వు అక్కడికి వచ్చినప్పుడు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి అప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉన్నది అన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తూ వస్తున్నారు అదే విధంగా ఇప్పటికే అనేక సార్లు సిబిఐ అధికారులు అయితే మాత్రం విచారించి అతని దగ్గర పలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అంటే ఇప్పటికే సైతం దగ్గర రికార్డ్ చేయడం జరిగింది కాకపోతే ఈ రోజు విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో మరొకసారి ఇనేతుల ద్వారా సిబిఐ అధికారులు క్రాస్ చెక్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు జాన్సీ అయితే ఎందుకు సిబిఐ కార్ లోనే విచారిస్తోంది ఇదే మొదటిసారా విచారించడం ఝాన్సీ మనం చూసినట్లయితే ఎనైతులను అనేక సార్లు విచారించినటువంటి సిబిఐ బృందం అంటే ఈసారి మళ్ళీ అంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో భాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు అంతేకాకుండా వీళ్ళు వీళ్ళు విచారణ చేసినటువంటి సిబిఐ బృందం వాళ్ళు ఇచ్చిన కొన్ని సమాచారాలను క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే ఈ రోజు మళ్ళీ వినయితులను విచారించినట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పులివెందలో ఆఫీస్ లేని కారణంగా సిబిఐ అధికారులు ప్రస్తుతం ఆ ఇంటి వద్దకు చేరుకుని ఇంటి వద్ద వినేతులను కూడా పిలిపించుకుని కారులోనే విచారణ చేస్తూ వస్తున్నారు జాన్సి థ్యాంక్ యూ రమేష్